వ్యవసాయ సంస్కరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలో ప్రజా సంఘాలు నిరసనలు తెలిపాయి. ఆనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైతుల వ్యవసాయ వ్యతిరేక బిల్లులు జీవో నంబర్ 22 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను తొంగలు తొక్కిన ఈ ప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్పే కాలం దగ్గర పడిందన్నారు. వెంటనే ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామనాయక్, ప్రజా కళా మండలి విజయ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున మేము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద అంత ప్రేమ ఉంటే ఏ విధంగా రాయితీలు పరిశ్రమలకు రాయితీలు ప్రోత్సాహకాలు ఏ విధంగా అందిస్తున్నాయో అదే విధంగా రైతులకు కూడా రసాయన మందులు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ 90% సబ్సిడీతో ప్రభుత్వమే సరఫరా చేయాలి. అదే విధంగా ప్రతి గ్రామంలోనూ రైతులకు గోదాములు శీతల గిడ్డంగులు కట్టించే ఏర్పాటు చేయాలి. అదే విధంగా రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ను పెంచాలి. ఇవన్నీ చేయకోకుండా ప్రభుత్వం కేవలం బడా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా బిల్లులను ప్రవేశపెట్టింది. కాబట్టి మేము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నా పేరు ఇస్లావత్ రామనాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. నమస్తే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనే కాకుండా జిల్లాల వైడు అన్ని రాష్ట్రాలలో రైతు సంఘాలంతా కలిసి భారత్ బంద్కు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగానే ప్రజాకళ మండలి నుంచి, నా పేరు విజయ్, ప్రజాకళ మండలి నుంచి నేను కూడా దానికి మద్దతు తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా రైతులకు గ్రామాల్లో గిడ్డంగులు కట్టించి శీతల గిడ్డంగులు పట్టించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని దానికోసము డిమాండ్ చేస్తూ ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ఖండిస్తున్నాము. అందులో భాగంగా భవిష్యత్తులో ఈ విషయం మీద ఈ బిల్లు పైన మళ్ళా పరిశీలించుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా చర్య తీసుకోకపోతే మేము కూడా ప్రజాకళ మండలి తరఫున గ్రామాలు జిల్లాల వేడు గజ్జగట్టి పాటతో పాటతో ప్రజల్ని చైతన్యపరుస్తామని మరొకసారి తెలియజేస్తూ, శక్తి మనది, యుక్తి మనది, భూమి మనదిరా, ఈ భూమి మనదిరా, మట్టి నుండి మనులు తీసి రైతు కూలి సోదరా, కొండగొట్టి చెట్టు నరికి సాగు చేసినావురా, రక్తమంత చెమట చేసి పొలము చల్లినావురా, నీదు చెమట సారంతో బంజరైన పండురా, అట్టి నీకు తిండి కరువు ఎందుకొచ్చినట్టురా, శక్తి మనది, యుక్తి మనది, భూమి మనదిరా, ఈ భూమి మనదిరా అంటూ పల్లె పల్లె తిరిగే పాటలతో ప్రజల చైతన్య వరుసమని మరొకసారి ఈ గవర్నమెంట్కి తెలియజేస్తుంది.